ఇంకా నేటి మన యొక్క ప్రసంగం ప్రారంభంగా ఉన్నది. నేటి మన ప్రసంగం సరక మరియు సరక మరియు గత మూడు రోజుల్లో మూడు అంశాల మీద మనం చర్చించుకున్నాం. ప్రారంభం తెలుగు, రెండవది ప్రదర్శన గురించి, నిన్న వచ్చి విద్య గురించి పెద్ద సమాచారాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రోజు విషయాలు జకాత్ మరియు సరక గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒక్కరాన్ని الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قد أفلح المؤمنون الذين هم في صلاتهم خاشعون الذين هم للزكاة فاعلون. విశ్వాసులు నిశ్చయంగా సఫలీకృతులయ్యారు. అరకాలు ఈమాన్ ఏమిటి? మహమ్మద్ ఈమాన్ అనే సంవత్సరం ఒక సందర్భంలో ఏమన్నారు? అల్లాహ్ను, అల్లాహ్ దూతలను, అల్లాహ్ గ్రంథాలను, అల్లాహ్ ప్రవక్తలను, అంతిమ దినాన్ని, అంత్యక్షుడు విరాకులు విశ్వసించడం. అంటే ఈమాన్ అంటే ఏమిటని ప్రవక్తలు ఈ ఆరు విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. మరో సందర్భంలో ప్రభుత్వాలేమన్నారు? ఎవరైతే తన కోసం ఇష్టపడే వస్తువుని తన సోదరుని కోసం ఇష్టపడరో అప్పటి వరకు అతను విశ్వాసి కాదనదు. మరి ఎవరి వద్ద అయితే అమానతు లేదో అతను విశ్వాసి కాదనదు. మరి ఎవరైతే ఇచ్చిన మాటను అతను నిలబెట్టుకో అతను విశ్వాసి కాదంటే అతనిలో విశ్వాసం లేదు. అంటే ఈమాన్ అనడానికి ఒకవైపు ప్రవక్తలకు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఏ ఈమాన్ ఏ విశ్వాసం అంటే మనం కలిగి ఉండాలి మనతో అని. మరోవైపు ఇస్తున్నది ఏమిటి? ఏదైతే మన జీవితంలో ప్రతిబింబించాలో అది. నాలో విశ్వాసం ఉంటే నాలో చిత్తశుద్ధి ఉండాలి. నాలో విశ్వాసం ఉంటే నాలో ఎదుటి వ్యక్తి శ్రేయాన్ని కోరుకునే యొక్క ప్రభావం ఉండాలి. నాలో విశ్వాసం ఉందంటే నాలో అమానతు అంటే ఒక వస్తువును జాగ్రత్తగా కాపాడటం అనేది ఉండాలి. నాలో ఒక విశ్వాసం ఉందంటే ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే తత్వం నాలో ఉండాలి. ఆతనికి సంబంధించిన కోణానికి ఒక మమ్మల్ని కలగాలని మాట ఆవిష్కరించారు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఆతనికి సంబంధించిన కోణాన్ని అల్లాహ్ సుబ్హాన మనలో ఆవిష్కరిస్తున్నారు. ఎవరు సఫలీకృతులయ్యారు? ఎవరు సాఫల్యవంతులు? ఎవరు విజేతలు? ఎవరికి అంటే విశ్వాసము. ఎవరు ఆవిశ్వాసులు? అల్లదీన ఎవరైతే తమ నమాజులలో ఏకాగ్రత కలిగి ఉంటారో, భక్తి ప్రపత్తులతో ఎవరైతే నమాజు చేస్తారో వారు సఫలీకృతులయ్యారు. అలాగే ఎవరైతే తమ యొక్క జకాతును చెల్లించారు అల్లదీన నిర్జకాతి పాయలు, ఎవరైతే జకాతు సొమ్మును చెల్లిస్తారో వారు సఫలీకృతులయ్యారు. ఇంకా ఎవరు సఫలీకృతులయ్యారు? ఎవరైతే తమ మర్మ స్థానాలను కాపాడుకున్నారో వారు సఫలీకృతులయ్యారు. ఇలా అనేక గుణాలని అనేక లక్షణాలని అన్వాసం ఇక్కడ పేర్కొని విశ్వాసం ఈ విధమైన ఉత్తమ లక్షణాలు కలిగి ఉన్న పక్షంలో విజయం వారిని వరిస్తుంది వరిస్తుంది అని. కనుక ఆ విశ్వాసం కలిగి ఉండాల్సిన లక్షణాలు ఒక లక్షణం ఏమిటి? జకాతు చెల్లించడం. మూల ఆధారంగా నిలబడి ఉంది. అందులో ప్రధానమైనది ఒకటి, రెండవది నమాజ్, మూడవది జకాత్, నాలుగవది ఉపవాసాలు, అలాగే ఐదవది చేసి ఉపవాసాన్ని తర్వాత తీసిన ఖరీదు కూడా ఉన్నాయి. అలా ముందు కనుక అవడం అయితే సంబంధాలనేవి దేనికి సంబంధించినవి? ఇస్లాం కి సంబంధించినవి. అందులో మూడో కుమారం ఏంటి? ఏ శక్తి స్వరూపుని చేతిలోనైతే నా ప్రాణాలు ఉన్నాయో ఒక్కసారి చెప్పారు.
మరోసారి చెబుతున్నారు ఏ శక్తి స్వరూపుని చేతిలో నా ప్రాణాలు ఉన్నాయో, మూడోసారి ఏ శక్తి స్వరూపుని చేతిలో నా ప్రాణాలు ఉన్నాయని చెప్పి ఆయన గమనించారు. గమనించారు ఇంత స్వభావాలు ఏమిటంటే భయం. ఈ మూడు సార్లు ఆయన ప్రమాణం చేశారు, మూడు సార్లు వచ్చేసుకుంటున్నారు, మరి ఏ విపత్తు వచ్చి పడింది, ఎందుకైనా గమనించారు, ఎందుకైనా మౌనం వెళ్తారు, ఈ మౌనం ఎక్కడ ఉండక కారణం ఏంటి, ఏమన్నా మనల్ని ముందే యొక్క ఆదిత్యం రాలేదు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు తరగతి ఎందుకు వాళ్ళు ఉండడం కాకుండా ఏడవ సంవత్సరాలు ముఖం మీద ఎంతగా నచ్చిందంటే తీసుకొచ్చి మా ముందుట పడేది ఏ రాత్రులైతే ఐదు పూటల నమాజ్ చదువుతారు, ఏ రాత్రులైతే రమజాన్ ఉపవాసాలు ఉంటారు, ఏ రాత్రులైతే జకాత్ సొమ్ముని చెల్లిస్తాడు, సరే రాత్రులైతే ఘోర పాపాల నుండి తను తాను కాపాడుకుంటారో అటువంటి దాసుని కోసం సంస్థకు ద్వారాలు తెరవబడి నువ్వు ప్రశాంతంగా సంక్షేమం పత్రంలో ప్రవేశించున్నాయని అని స్వాగతం పలకడం జరుగుతుంది. ఇక్కడ పేర్కొనబడిన లక్షణాలలో ఒక లక్షణం ఏమిటి, సమాజం ఉంది, సోమ అంటే శ్యామం ఉంది, దాంట్లో పాటు ఉన్నది మరో లక్షణం ఏంటి, జకాత్ చెల్లించాలి, జకాతు చెల్లించాలి. ఇక్కడ జకాత్ అంటే ఏమిటంటే జకాత్ అంటే వృద్ధి, జకాత్ అంటే శుద్ధిపరచడం, జకాత్ అంటే శుద్ధిపరచడం. సరే జకాతు దేన్ని శుద్ధపరుస్తుంది, జకాతు దేన్ని శుద్ధపరుస్తుంది అంటే జకాతు మనం తీసే సొమ్ముని శుద్ధిపరుస్తుంది, జకాతు మన సొమ్ముని శుద్ధపరుస్తుంది. అన్నారు ఏ సొమ్ము నుండి అయితే జకాతు తీయబడలేదో ఆ సొమ్ము ఆ జకాతు ఏమవుతుంది, అపవిత్రం చేస్తుంది. అదే ఆ సొమ్ము నుండి జకాతు తీసేసామంటే ఆ సొమ్ము ఏమవుతుంది, పరిశుద్ధమవుతుంది, పవిత్రమవుతుంది అని ప్రభుత్వం కాకుండా ఆ యొక్క జకాతును అల్లాహ్ సుబ్హానహు వ సొమ్మును అల్లాహ్ సుబ్హానహు వృద్ధి కావిస్తారు. అల్లాహ్ సుబ్హానహు ప్రదమర్శిస్తాడు, నానా రకాలను వృద్ధి వికాసాన్ని ప్రసాదిస్తాడు అని రెండు అల్లాహ్ సుబ్హానహు తెలుస్తున్నారు. కనుక మనం కనుక రోజువారి జీవితంలో గమనించినట్లయితే ముఖ్యంగా రైతు పరమైన జీవితంలో గమనించినట్లయితే పొలం ఉంది, పొలంలో మనం మంచి పైరు వేసి మంచి పంట వేసి ఆ మంచి పైరు మంచి పంట మధ్య కలుపు మొక్కలు కూడా అయినా మనం చూసామంటే అవి మామూలు పంట కన్నా కాస్త కలిసి ఉంటాయి, ఎందుకంటే వాటి కంటే ఆహారం ఎక్కువగా అవే తీసుకుంటూ ఉంటాయి. అప్పుడు ఆ కొలుపు మొక్కల్ని నిర్దాక్షిణ్యంగా మనం ఏం చెప్పాం, ఆ యొక్క మంచి పంట మధ్య ఉంది తీసి పారేస్తాం, అది చాలా వెలికి ఏర్పడుతుంది అంత ఫీలింగ్ మన దగ్గర ఉండదు. అయితే తీసి పారేసిన తర్వాత జరిగే పరిణామం అనేది ఆ పైరు మరింత రక్తం తయారయ్యి మనకు మంచి పంటను బంగారు పంటను అందజేస్తుంది. అయితే అది తీసే సందర్భంలో మాత్రం మనకు అక్కడ జరిగి కనబడుతుంది. ఒకవేళ పీక్ అనేది అనుకోండి, ఆ యొక్క కలుపు మొక్కల్ని అలానే ఉంచామనుకోండి, అవి మంచి పేరు కన్నా రకంగా ఎదిగేది ఆ మంచి పేరుని చేస్తాయి, మంచి పంట అనేది మంగళ పంట అని మనకు చేతికి రాకుండా చేస్తాయి. కనుక జకాత్ అనేది కూడా మన కుమ్ముని వృద్ధి వికాసాన్ని కొనసాగుతుంది. ఒకవేళ జకాత్ మన కుమ్ముని మనం తీయలేదు అంటే అది మన కుమ్ముని కూడా ఆహాచించేంత ప్రమాదం ఉంది. కనుక ప్రమాణం వల్ల ఏ సొమ్ములు ఏదైతే జకాత్ తీయమని ఇవ్వమని ఆదేశించారో ఆ సొమ్ములో జకాత్ తీసి ఇవ్వడం అన్ని విధాలు మనకు చేయదాయకం అన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సదకు ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి సోదయ ప్రవక్త అల్హమ్దుల్లాహ్ తీసి నాకు అభావంగా అనుగ్రహించారు, నా దగ్గర అభావమైన సంపద ఉంది, అలాగే అల్హమ్దుల్లాహ్ సంతానం పిల్లలు కూడా సోదయ మంది ఉన్నాడు, మరి నేను నా యొక్క ధనాన్ని ఎలా ఖర్చు చేయాలి,
ఆ ధనాన్ని ఎలా ఖర్చు చేయాలని ప్రవక్త అల్లాహ్ అలైహిస్సలామ్ వాళ్ళు అన్నారు. నువ్వు నీ సొమ్మునుండి జకాతును ఇవ్వు, అది నీ సొమ్ముని శుభ్రపరుస్తుంది, అలాగే నిన్ను కూడా శుభ్రపరుస్తుంది. నీ సొమ్మునే కాదు నిన్ను కూడా శుభ్రపరుస్తుంది అంటే అహింస లాలస అనేది నా హృదయంలో చోటు చేసుకోకుండా, ప్రాపంచిక వ్యామోహం అనేది నా జీవితంలో చోటు చేసుకోకుండా, నేను ఇతర అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తులను మనస్తుంది. కనుక మనిషి ఏదైతే జకాత్ ఇవ్వడం లేదో అతనిలో ధనం పట్ల వ్యామోహం ఉంది, ఆస్తి పట్ల అతనిలో ఆశ ఉంది. అంటే ఏ వ్యక్తి అయితే ధనాన్ని తీసి ఇస్తున్నారో అతను ఆ ఆశ అతనిలోనే ఉంది. ధనాన్ని కూడా పెట్టుకోవాలంటే ఎవరికి ఉండదు, ధనం అంటే ఎవరికి ప్రియం కాదు, అలా అపక్షి అంటున్నారు. అంటే ధనాన్ని ఇష్టపడుతూ మీరు ధనాన్ని దానం చేయాలంటున్నాడే కానీ ఇంకా ధనం అంటేనే జరుపు పుట్టిన తర్వాత ఇంకా దేశం మాతో కాలుదాటి ఉంటాయని తెలుసుకున్న తర్వాత ఈ నెల దానం చేస్తున్నాడే ఆదాయానికి దానం పెట్టడం ఉంటుందని ఎలాగో మాసులకు అయ్యేదాట ధనం కనుక నేను దానం చేయడంలో గొప్పతనం వచ్చింది. ఉత్తమమైన కారణం అంటే మనిషి సంపాదించే శక్తి ఉంది, నిండు జపనంలో ఉంది, ఆ యొక్క సంపాదనతో ఇతర యొక్క కోరికలు తీర్చుకునే యొక్క సౌకర్యము ఉంది కూడా, అతను వాటిని పరిశీలించి దైవ మార్గంలో ఒకవేళ అతను దానం చేస్తున్నాడంటే అది ఖచ్చితమైన దానం అనేది చెప్తున్నాడేది. అది నీ సొమ్మును శుభ్రపరుస్తుంది, అలాగే నిన్ను కూడా శుద్ధపరుస్తుంది, అలాగే నీ బంధువులు నీ బంధుత్వాన్ని పఠించవచ్చు, అలాగే నిరుపేదలు ఎవరైతే ఉంటారో, సమాజులు ఎవరైతే ఉంటారో, నిబంధువులు ఎవరైతే ఉంటారో, అనాథలు ఎవరైతే ఉంటారో వారు భక్తించారు గుర్తించు, అలాగే నీ తెలుగు ప్రభు వారి యొక్క విషయాన్ని కూడా నువ్వు పట్టించుకో, అలాగే నిన్ను బట్టి ఎవరైనా అస్తిత్వన్నాడు అంటే అటువంటి వ్యక్తిని కూడా నువ్వు ప్రసాదించాలి. లోకంలోని ప్రజల్లోని అత్యంత నీచుడు ఎవరో తెలుసా అన్నారు. ప్రపంచంలోని అత్యంత నీచుడు ఎవరో తెలుసా? దేవుని పేరు తీసుకున్న ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అతను పేరు తీసుకున్న ఒక వ్యక్తి అర్చిస్తున్నాడు, సహాయం అర్చిస్తున్నాడు, అతను ఇచ్చే తీసిన ఉండి కూడా ఇవ్వడం లేదు అంటే అతనికి నీచిన నీచుడు మనసు లేదు అని చెప్తున్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే మన సమాజంలో గురించి సంఘటన ఏంటంటే ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి అయినా కావచ్చు, దుస్తులైనా కావచ్చు, తమిళైనా కావచ్చు, దక్షిణ భావైనా కావచ్చు, మంచి అల్లాహే కూర్చోని అని అడిగేవాళ్ళు ఉన్నారు. అలాగే మరో విధంగా మనల్ని అర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మనం నిజంగా మానవత్వం మనలో వస్తే నా జీవులు అంటే నాకు వీలైనంటే నేను తీసుకు ఒక రూపాయి ఒక రూపాయి నేను ఇచ్చే అవసరం, కానీ నేను అసహించుకుంటున్నానంటే ఏ హక్కులను అసహించుకుంటున్నానండి, నేను ఏం చేశానని అతన్ని అసహించుకున్నాను, ఏం చేశానని అతని ప్రబలుకుంటున్నాను, ఏ హక్కుంది నా నేను అలా సుమానం అవుతారా, నిరవీతనను నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి విషయాన్ని ఆలోచించాల్సింది. ఒక వ్యక్తి వచ్చి నీ మీద సహాయాన్ని అర్పిస్తున్నాడంటే మీరు అతన్ని కట్టి కొట్టకూడదని నిజమే గమనించాల్సిన మరొక విషయం అతను వచ్చి మనతో అడుగుతున్నాడంటే మనల్ని దాతగా అతను భావిస్తున్నాడు, మనందరి మన ఎవరన్నా మా హోదగా అతనితో నువ్వు ఇరుగు పొరుగు వారి హక్కుల్ని గుర్తించడంతో పాటు నిరుపేద హక్కుల్ని గుర్తించడంతో పాటు బంధువు హక్కుల్ని గుర్తించడంతో పాటు సహాయార్థం బట్టి ఒక వ్యక్తి అర్జిస్తున్నాడు అంటే అతన్ని కూడా నువ్వు ఇవ్వాలి అని వారు ప్రకటించారు. అలాగే బలం హరీత్ మనం చూసినట్లయితే చెరువు మీద కూర్చొని ఒక వ్యక్తి వచ్చి అడుగుతుంటున్నా నేను అతనికి ఇవ్వండి అని అసలు ఏ తెలుస్తుందండి మనం అర్థం చేసుకోగలమా? మరి ఇక్కడైతే అవసరార్థం అంటారు, సహాయం అంటే ఎవరిని అంటారు? నిరుపేదని కాదు, నిరంతుని కాదు, అనాథని కాదు, అమాయకుని కాదు, అసహాయం అంటే అవసరార్థులు. అవసరం ఎవరికి రాదండి? అవసరం పూర్తి చేయించి పూర్తి పూర్తి లేని వ్యక్తి కూడా వస్తుంది, కూడా వచ్చే అవకాశం ఉంది. రాత్రికి రాత్రి దిగాలంటే అవకాశం ఉన్నది, ఎవరైనా ప్రస్తుత ప్రపంచం ఒకవేళ అతను వచ్చి అడుగుతున్నాడంటే ఆరు వచ్చి అడుగుతున్నాడు, కాలు పెట్టుకుని అడుగుతున్నాడు కదా,
నాకు మీరైతే న్యాయం చేసి నేను అతను సమస్య తీరాలని దీన్ని చెప్పి తెలుసుకుంటున్నాను. దాన్ని అలా కాదు మనం అభ్యర్థిస్తున్నామంటే అతనికి హక్కు మాకు లేదు. ఆరు విషయాల గురించి మీరు నాకు జమానత్ ఇవ్వండి, నేను మీకు స్వర్గపు జమానత్ ఇస్తానన్నారు. ఆరు విషయాల జమానత్ మీరు నాకు ఇవ్వండి, నేను మీకు స్వర్గపు జమానత్ ఇస్తాను. మీకు అసహాయాలి నేను ప్రపంచంలో విజేతగా ఎలా నిలబడాలి, ఎలా పేరు సంపాదించాలనే ప్రశ్నలు ఎప్పుడు సహాయాలు అడగలేదు. కనుక లోక మమ్మల్ని అడిగిన వ్యక్తిని కూడా ఏం చేశారు, నువ్వు ఐదు నమాజ్ చదవాలి, ఉపాసాలను ప్రకటించాలి, దీని మీద ఉన్న ప్రసాదం చుమ్మని నువ్వు చదివించాలి, ఒకవేళ ఇవన్నీ నువ్వు చేసుకుందామంటే సమాధానం పెడతావు. ఇతరే గొప్పతలకు జమానత్ గురించి మాకు ఏమంటే ఆరు విషయాల జమానత కనుక మీరు నాకు ఇచ్చినట్లయితే నేను మీకు త్వరగా జమానత్ ఇస్తాను. అందులో సహాయ ఆరు విషయాలు ఏమిటంటే ఒకటి ఐదు నమాజు చదవడం, రెండవది మన మీద ఉండటాలు చెల్లించడం, అలాగే అమానతను కలిగిన అమానత గుణాన్ని కలిగి ఉండడం, అలాగే మీ మరణాన్ని కాపాడుకోవడం, మీ కడుపుని కాపాడుకోవడం, మీ నాలుక అనేది నోటిని కాపాడుకోవడం. వీటన్నిటి మీరు కాపాడుకుంటారన్న జమానత వరకు మీరు ఇచ్చినట్లయితే నేను మీకు స్వర్గపు జమానత ఇస్తానని స్వర్గము ఎవరైతే ఇస్తారో ముడిపడి వస్తువులు అంటే చెడు అందులోనే ఉన్నాయి, పండు అందులోనే ఉన్నాయి, ఉప్పు అందులోనే ఉంది, నోరు అందులోనే ఉంది, దాదాపు అన్ని దాదాపు మనం తీసుకున్నట్లయితే చీకులు కాళ్ళు మర్మస్థానం కడుపు వీటన్ని కూడా అనర్మ విషయాల నుండి మనం కాపాడుకుంటే మొత్తం విషయాన్ని అనర్మ విషయాల నుండి మనం కాపాడుకుంటే గొప్ప కలెక్టర్ ఇస్తున్న యొక్క జమానకండి నేను వాటిని స్వతంత్ర సమానం చేస్తున్నాను. అలాగే చివరి మాట్లాడుతున్న వాటిని పూర్తి చేసిన గొప్ప సమస్యలు మరిస్తున్నారు. ఇంకా ఎవరైతే జకాతు వీలై ముందు కూడా ఆ జకాతు చెల్లించడం ఆ జకాతు సొమ్ముతోనే అతని జీపు మీద అతని యొక్క దవడల మీద అతని ముఖం మీద వాదం పెట్టడం జరుగుతుంది. ఇదే ధనం చెల్లించారు ఇంతగా ప్రేమిస్తున్నాడు, రేపు పడేది నాకు మహా సర్పమే, నేను మీ ధనాన్ని నేను మీ ధనాన్ని వెంబడిస్తుంది, అతను మాత్రం దాని ద్వారా పారిపోతాడని కోపం మహోత్సవాలు అలాగే కోప మహోత్సవాలు వాళ్ళు చేసినట్టు మరో మాట ఏంటంటే ఒకవేళ దకాపు ఒకరి నుండి మనం తీసుకోవాలి అనుకోండి, ఒక వ్యక్తిని నియమించాలి, ఆ వ్యక్తి దకాపు తీసుకోవడానికి వెళుతున్నాడంటే దకాపు సొమ్ము తీసుకోవడం వరకే అతని పని, అక్కడ అతను తీసుకోవడానికి ఈ దకాపు సొమ్ము ఇది అతను నాకు బహుమానంగా ఇచ్చాడు అంటే అలా చెప్పిన ఒక వ్యక్తి తెలియజేశాడు. సరే నీకు బహుమానంగా ప్రజలు ఏదేదో ఇస్తారనే కానుకలు ఇస్తారనే నియమం అనేది ఇచ్చుంటే వెళ్ళి నేను తండ్రి ఇవ్వబోతున్నావు, తండ్రి ఇవ్వబోతున్నావు, ఇక్కడ ఇవ్వుతున్నావు, మీ మాటలో నిజానికి నువ్వు వెళ్తున్నది ధార్మిక కార్యం తోటి అక్కడ ఒకవేళ వారు అభినందన కురిస్తున్నారంటే అది కూడా ధర్మానికి సంబంధించింది అవుతుంది. కానీ మీ ధర్మలు ఒకవేళ అలా తీసుకుని మీరు అలవాటు చేసుకున్నారంటే ఇంకా మిమ్మల్ని రాజు పెట్టుకుని అసలు బిజెపి సమస్య ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఆ కోసం ముట్టలు పెట్టి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అందరినీ ఏం చేస్తున్నారు వాళ్ళు ఇదే విధంగా దకాపు విషయంలో కూడా జరిగే ఒక అవకాశం ఉందని కోపడుతున్నారు. ఈ విషయంలో ఏంటంటే మనం ఒకవేళ దకాలు ఇవ్వాలనుకుంటే అది స్పష్టమైతే మంచి పనులు ప్రయత్నం చేయాలి, ఫస్ట్ అయితే మంచి పనులు ఇస్తే ప్రయత్నం చేయాలి, ఫస్ట్ అయితే మంచి పనులు ఇస్తే ప్రయత్నం చేయాలి. మనం దాదాపు మనంలో దాచుకున్నాం ఏదో తెలుసా, బాగా రాయేది ఇంకా దేనికి కలిపి రాదు అనుకున్న యొక్క వస్తువులు ఏం చేస్తాం, ఒక దానం చేసుకుంటామని దానం చేసుకుంటాం. ఒక సంవత్సరం కోసం దాతలు నిజంగా ఎటువంటి వారు దాతలు కానీ మహాభారతం
అలా కాకుండా మనం ఏదైతే ఇష్టపడతామో దాన్ని మన సోదరుల కోసం నిరుపేదమైన సోదరుల కోసం మనం ఇష్టపడాలి. చెప్పిన విషయాలు ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహ్మ.